సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి ఇరవై ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతునేని గారిచే గొప్ప ప్రారంభం ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి తన అరెస్ట్ విషయంలో ఈడీ ఏకపక్షంగా నియంతృత్వంతో వ్యవహరించిందని బీఆర్ఎస్ ఎమ్ కవిత ఆరోపించారు సుప్రీంకోర్టులో తాను గతంలో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ పెండింగ్లో ఉన్నప్పటికీ ఈడీ అధికారులు నిబంధనల్ని ఉల్లంఘిస్తూ తను అరెస్ట్ చేశారని పేర్కొన్నారు ఇలాంటి అనాగరిక నిస్సహాయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయన్నారామే ఈ మేరకు కవిత మంగళవారం సుప్రీంకోర్టులో ఐదు వందల ముప్పై ఏడు పేజీలతో కూడిన రిట్ పిటిషన్ దాఖలు చేశారు ఢిల్లీ మద్యం కేసులో వందల కోట్ల మేర అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న ఈడీ ఇప్పటి వరకు ఒక్క ఆధారాన్ని కూడా చూపలేకపోయిందని పిటిషన్లో కవిత గుర్తు చేశారు తన అరెస్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న కారణాలన్నీ పూర్తి అసత్యాలన్నారు ట్రయల్ కోర్టుకు సమర్పించిన రిమాండ్ అప్లికేషన్ కూడా తప్పుదోవ పట్టించేలా ఉంది అన్నారు రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ ఫార్టీ వన్ ప్రకారం సుప్రీంకోర్టు జారీ చేసే ఉత్తర్వుల్ని అధికారులంతా పాటించాల్సి ఉంటుందని కానీ తన విషయంలో ఈడీ అధికారులు అందుకు విరుద్ధంగా వివరించారని ఆరోపించారు మనీ లాండరింగ్ చట్టం రెండు వేల రెండులోని సెక్షన్ నైన్టీన్ క్లాజ్ వన్ ప్రకారం ఈడీ అధికారులు ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేసే ముందు తమ వద్ద ఉన్న సాక్ష్యాధారాల్ని లిఖిత నమోదు చేయాల్సి ఉంటుందని కానీ దీన్ని ఈడీ పట్టించుకోలేదని పేర్కొన్నారు మనీ లాండరింగ్ చట్టం సెక్షన్ నైన్టీన్ ని మహిళపై ప్రయోగించడాన్ని చట్ట విరుద్ధంగా పరిగణించాలని కోర్టుకు కవిత విజ్ఞప్తి చేశారు ఈ నెల పదిహేనవ తేదీన ఈడీ తనను అరెస్ట్ చేసిన మరుసటి రోజే ప్రత్యేక కోర్టు తనను రిమాండ్ కు పంపించిందని ఇదంతా పూర్తి యాంత్రికంగా జరిగిందని ఇలా అనుచితంగా రిమాండ్ పంపించడం ఆర్టికల్ ఇరవై ఒకటి ఇరవై రెండు క్లాజ్ వన్ రెండు కింద రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని హరించడమేనని పిటిషన్లో పేర్కొన్నారు తనకు దర్యాప్తు సంస్థల సమన్ల జారీపై గతంలో సుప్రీంకోర్టులో తాను వేసిన పిటిషన్పై విచారణ పెండింగ్ లో ఉన్నందున విచారణ పూర్తయ్యే వరకు కూడా సమన్లు ఇవ్వబోమని ఏడీ సుప్రీంకోర్టు ఎదుట హామీ ఇచ్చిందని కానీ ఇప్పుడు ఆ హామీని ఉల్లంఘించిందని కవిత పేర్కొన్నారు ఈ కారణాల నేపథ్యంలో తన విడుదలకు ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు కవిత విజ్ఞప్తి చేశారు సర్వోన్నత న్యాయస్థానంలో కేసు విచారణ అక్రమంగా అరెస్ట్ చేశారని కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు భావించి దర్యాప్తు సంస్థపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కవిత సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే అయితే ఆమె వేసిన పిటిషన్ అసంపూర్తిగా ఉందని సుప్రీంకోర్టు తెలిపింది నిబంధనల మేరకు పిటిషన్ పూర్తి చేసి దాఖలు చేసిన తర్వాతే విచారిస్తామని స్పష్టం చేసింది దీంతో కవిత తరపున న్యాయవాదులు మంగళవారం మరోసారి చేశారు గతంలో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ను కవిత వెనక్కి తీసుకున్నారు ఢిల్లీ మద్యం కేసులో ఈడీ తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా చూడాలని మహిళల్ని దర్యాప్తు కార్యాలయాలకు పిలవకుండా ఇంటి వద్దనే విచారణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ గత ఏడాది మార్చి పద్నాలుగున కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు తాజాగా ఈ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల పంతొమ్మిదవ తేదీకి వాయిదా వేసింది అయితే ఈ కేసులో ఇప్పటికే కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారని కాబట్టి రిట్ పిటిషన్ పై విచారణ అవసరం లేదని కవిత తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి మంగళవారం ధర్మాసనానికి తెలియజేశారు తమ వ్యాధ్యాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు ఈ కేసులో చట్ట ప్రకారం ఉపశమనం పొందేందుకు తదుపరి చర్యలకు వెళ్తా ఉన్నారు దీంతో కవిత రిట్ పిటిషన్ జస్టిస్ బేలా త్రివేది జస్టిస్ పంకజ్ మిత్తళ్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి